ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुं मिलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चाद्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द శ్రీ అద్వైత గదాధర శ్రీవా సది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ నిన్న రాత్రి పడుకునే ముందు నేను ఈ వైష్ణవ గీతాన్ని ఆ ఒకసారి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు నేను అనుకున్న ఇదే ప్రొద్దున కూడా భక్తులతో పంచుకోవాలి అని అనుకున్నాను అనమాట అయితే చాలా విశేషమైన ఒక గీతం ఇది శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ చేత రచించబడిన దైన్య బోధిక అనే ఒక అద్భుతమైన సెట్ ఆఫ్ వైష్ణవ సాంగ్స్ లోబల్ నుంచి తీసుకున్నది ఇది చాలా అద్భుతమైన తత్వాన్ని మనందరికీ కూడా బోధించేది ఒకసారి వినండి హరి హరి विफले जनमा गवयिनु मनुष्य जनपया राधा भजिया जनिया सुनीया भीषा खायनु हरि हरिहरि बिफले जनमे हरि 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 अय्यो अय्यो ह విఫలే జనమే గవైను అయ్యో ఏం ఫలితం లేకుండా కూడా ఈ జన్మని నేను వేస్ట్ చేసేసుకుంటున్నానే హరి హరి విఫలే జనమా గవైను రాధా మనుష్య జనమపాయ మనుష్య జన్మ లభించాక రాధాకృష్ణ నా భజియ రాధాకృష్ణు యొక్క నామాన్ని చేయటము రాధాకృష్ణు యొక్క సేవ చేయటము ఆ మనుష్య జనమ కాపాయ రాధాకృష్ణ నా భజియ జానీయ సునీయ బిషకాయి మనం ఎన్నిసార్లు వింటామండి హరినామం చెయ్యాలి భగవంతుని యొక్క సేవ చేసుకోవాలి చక్కగా మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అని అన్ని సార్లు విన్నా సరే జానీయ సునీయ బిషకైను అని అంటే తెలిసి తెలిసి విషం తింటున్నా అని అంటున్నారు అన్నమాట అంటే మరి నరొత్మ దశ కూడా అలా చేస్తున్నారా అండి అని అంటే ఇది దైన్య బోధిక అంటే వినయం పరాకాష్ట ఆచార్యులకు ఎలా ఉంటుందో వాళ్ళకి అలా వాళ్ళు అంత చేస్తున్నా సరే చేయట్లేదు అనిపిస్తుంది మనం ఇంత చేస్తున్నా చాలా చేస్తామని అనిపిస్తుంది అందుకే దీని పేరు దైన్య బోధిక అని పెట్టారు వాళ్ళని చూసైనా మనం వినయం నేర్చుకోవడం దైన్యత అనేది భక్తుల యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనదండి అందుకే నిన్న బలరాముడు ఏం చేశారు రోమహర్షన్ సూతను విన్నాం కదండి కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే మనం ఎంత గొప్పవాళ్ళం ఏం చేస్తున్నాం ఏంటి భగవంతుడు వీటన్నిటినీ చూడరు భగవంతుడు చూసే ఒకటే ఒక విషయం ఏంటి అని అంటే మనం ఎంత హంబుల్ గా ఉన్నాము ఎంత వినయం మన లోపల ఉంది వినయం అంటే ఏంటంటే గురువు చెప్పింది మనం విన వింటున్నామా ఆచరిస్తున్నామా మన మనస్సుని మార్చుకోగలుగుతున్నామా लेदा नेने करेक्ट इला मोंडिगा व्यवहरिस्तुन्नाना हरी हरी विफले जनमा गवाइनु मनुष्य जनामा भाया राधा कृष्णा ना भजिया जानिया सुनिया बीशा రెండవ దాంట్లో అంటారు గోలోకేర ప్రేమాధన హరినామ సంకీర్తనా రతీనా జన్మీలోకేనే ఇక్కడ అంటారు గోలోకేర ప్రేమాధన హరినామ సంకీర్తన రతీనా జన్మీలోకేనే నేతాయి గోలోకంలో నుంచి వచ్చిన ప్రేమ ధనం ఏంటి అనంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తనం భగవంతుడి యొక్క నామాన్ని మనం జపించటం యజ్జి్వాగ్రే వర్తతే తుభ్యం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనకి ఇంపోర్టెడ్ మాల్ అంటే చాలా ఇష్టం కదండి ప్రభుజీ ఇది అమెరికా నుంచి తెచ్చాం ప్రభుజీ ప్రభుజీ ఇది మనం సింగపూర్ నుంచి పట్టుకొచ్చాం ప్రభుజీ ప్రభుజీ ఇది దుబాయ్ నుంచి తీసుకొచ్చాం ప్రభుజీ ఇది ఆస్ట్రేలియా నుంచి తెచ్చాం ప్రభుజీ ఓ ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ నుంచా సింగపూర్ నుంచి అది ఇది సాక్షాత్తుగా గోలోకం నుంచి వచ్చిందట గోలోకేర ప్రేమ ధన గోలోకం నుంచి వచ్చింది మనకేమివ్వచ్చా తెలుసా ఈ హరినామము గోలోకం యొక్క ప్రేమ ధనాన్ని మనకి ఇవ్వగలుగుతా గోలోకేర ధన హరినామ సంకీర్తనా రతి నా జన్మీలోకే నేతాయి నా జన్మీలోకే నేతాయి అయ్యో నాకు ఈ హరినామం పట్ల రుచి కలగలేదే అయ్యా మాకు రుచి కలుగుతుంది అని ఎలా తెలుస్తుంది అని అంటే ఎప్పుడు మనకి చాంటింగ్ ఆపేయాలి అని అనిపించదు మనకి ఎప్పుడు సమయం వచ్చినా సరే జపం చేయాలి అనిపిస్తుంది అరే పదహారు మాలలేనా మనం చేయాల్సింది పదహారు వందల మాలలు ఎందుకు చేయకూడదు కానీ ఓ పదహరే కృష్ణ హరే కృష్ణ 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 అరే పెద్ద బస్తా మొత్తం రెండు బస్తాలు వెనకాల పట్టుకొని మోస్తున్నట్టుగా అనిపించింది అనుకోండి నామం చేస్తుంటే అప్పుడు రతీ నా నేతాయి ఆ పదహారు మాలలు అయిపోయాక అమ్మయ్యా అయిపోయింది ఈ రోజుకి నాకు తీరింది ర నాయన ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనిపించింది అనుకోండి రతీ నా జన్మీలో కాబట్టి మనం ఈ అరినామం పట్ల రుచి అనేది మనకు కావాలి ఎందుకంటే ప్రభుపాదులు వారు చెప్పారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ అవర్ అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డిపెండ్స్ ఆన్ చాంటింగ్ మరి ఎలా అండి ఈ రతి పెంచుకోవాల్సింది ఎలా ఎలా మాకి హరినామం పట్ల రుచి అనేది ఏర్పడుతుంది అనంటే నిత్యము కూడా శ్రద్ధతో హరినామానికి సేవ చేయటం హరినామం యొక్క మాహత్యాన్ని ఇప్పుడు మనం ఎలా వింటున్నాం ఎందుకు వింటున్నాం అని అంటే మనకు ఒక విషయం యొక్క మాహాత్యం తెలిసినప్పుడు దాన్ని తప్పకుండా జాగ్రత్తగా చేస్తాం మనకి మీ దగ్గర ఒక సూట్ కేసులో నేను కోటి రూపాయలు ఇచ్చాను అనుకోండి ఎంత జాగ్రత్తగా ఉంటారు కోటి రూపాయలు కోటి రూపాయలు జాగ్రత్తగా కారులో వెళ్ళినా సరే పది సార్లు చూసుకుంటారు కారు లాకేసి బయటకు వెళ్తున్నా సరే పక్కన పెట్టుకొని తీసుకెళ్ళి చేతిలో పట్టుకున్నా సరే రెండు మూడు సార్లు బాగా చూస్తూ ఎందుకు అని అంటే అది విలువైంది అని మనకు తెలుసు కాబట్టి కొన్ని లక్షల వేల కోట్లుగా అది ప్రపంచంలో ఉన్న ధనమంతా తీసిచ్చినా సరే ఆ హరినామానికి మనం చేసే ఉపకారాన్ని మనం లెక్కగట్టలేము అటువంటి హరినామాన్ని మనం ఎంత జాగ్రత్తగా జపం చేయాలి గోలోకేర ప్రేమ ధన హరినామ సంకీర్తన ప్రతీనా జన్మీలోకే నే తాయి సంసారీ జూరా ఇక్కడ అంటున్నారు అయ్యా ఎప్పుడు ఆ జపం పైన నాకు నా యొక్క రతి అనేది కలుగుతుంది ఆ ప్రొద్దున రాత్రి అనే విధంగా నా హృదయం మొత్తం కూడా ఏ విషయ విషం అండి మనల్ని ఒకసారి చంపేస్తుంది కానీ ఈ విషయములు ఉన్నాయి కదా ప్రతి నిత్యము కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ నరోత్మ దాస్ ఠాకుడు అంటున్నారు ప్రతి రోజు రాత్రి ప్రతి క్షణము కూడా ఈ విషయాల వల్ల నా హృదయం అనేది జ్వలిస్తూ ఉంది కాబట్టి ఎప్పుడు నాకు ఈ హృదయం యొక్క తాపాన్ని తగ్గించటం కేవలం హరినామ చేత అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి ఆ అసలు ఆ యొక్క మంచి మెడిసిన్ భవషం భక్త్యాంత హితౌషం ప్రధ్వంస నేకౌషధం శ్రేయో ప్రాప్తి కరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్య ఔషధం అరే నా జన్మలో ఈ యొక్క తాపాలు భౌతిక తాపాలన్నింటినీ కూడా దూరం చేసే ఈ హరినామం ఉందే గోలోకేర ప్రేమధన హరినామం ఉందే ఆ దాన్ని నేను దానిపైన రుచి ఏర్పాటు చేసుకోలేకపోయానే అని ఇక్కడ శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ రెండవ స్టాంజాలో అంటున్నారు అనమాట మూడవ స్టాండ్జాలో ఏమంటున్నారో చూడండి బ్రజేంద్రీ సతీ సూత హోయిలో బలరామ హోయి జతాచిలో హరినా తరా సాక్షి జాగాయి మాదా ఇక్కడ అద్భుతంగా అంటున్నారు చూడండి బ్రజేంద్ర నందన జయి సత్యూత హోయిలోసై ఇక్కడ వెనకాల కృష్ణ బలరాములు కనిపిస్తున్నారా ఆడుకుంటూ ఈ ఫోటోలో ఆ కృష్ణ ఆ బలరాములే బ్రజేంద్ర నందన జయి సతీ సూత హోయిలోసై ఆ బ్రజేంద్ర నందుండే శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు కలియుగంలో కలియుగంలో నందన జై సచి సుత ఆ యుగంలో బ్రజేంద్ర ఈ యుగంలో సచితనయుడు కాబట్టి మనల్ని ఉద్ధరించడానికి యుగా ధర్మమైన శ్రీ హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనాన్ని అలానే రాధాభావాన్ని రాధ యొక్క ప్రేమ రాధార్ మహిమ ప్రేమ రసీమా ఆ శ్రీ చైతన్య మహాప్రభు లేకపోతే రాధారాణి గోపికల యొక్క ఆ బృందావనం యొక్క వైభవాన్ని జగత్తులో ఎవరూ కూడా ప్రకాశింప చేయలేరు యది గోర్న హోయితో తబేకీ హోయ్ అప్పుడు ఏమయ్యేది రాధార్ మహిమ ప్రేమ రస సీమ జగత జానా తీసే రాధారాణి యొక్క వైభవం రాధారాణి యొక్క ప్రేమ ఈ జగత్తుకు ఎలా తెలిసేది అటువంటి మహాప్రభు సాక్షాత్తుగా బ్రజేంద్ర నందన బ్రజేంద్ర నందనా జీ సచి సూత హోయిలో బలరామహోయి సాక్షాత్గా ఆ బలరాముడే నిత్యానంద ప్రభువుగా అవతరించారు శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు ఆ నిత్యానంద ప్రభువే మన బలరాముడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అని అంటే మనకి మనం ఈరోజు ఆ గోలోకేర ప్రేమ ధనాన్ని మన చేతిలో పెట్టాడు అటువంటి అద్భుతమైన ఏం చేస్తున్నారు రినామే ఉద్ధారిలో దీనహీన జతాచిలో ఎవరైనా సరే వాడు దీనుడైనా హీనుడైనా ఎటువంటి లోకంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళైనా ఎన్ని అలవాట్లు ఉన్నవాడైనా ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే దీనహీన జతాచిలో హరినామే ఉద్ధారిలో వాళ్ళని హరినామం ఉద్ధరిస్తుంది ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం మన శాస్త్రం నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు కూడా ఎన్ని ఉదాహరణలో మనకు కనిపిస్తాయి ఆ హరినామం చేత ఎటువంటి వాడైనా సరే ఉద్ధరింపబలుగుతారు కానీ మహాప్రభు యొక్క లీలలో దాన్ని చూసాం ఏమంటున్నారు ఇక్కడ తారా సాక్షి జగాయి మాదాయి అయ్యా దీనికి ఎవరో తెలుసా జగాయి మదాయి జగాయి మదాయి ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా సరే జగదానంద మాధవానంద అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వృత్తిని వాళ్ళ యొక్క పరంపరని వాళ్ళ యొక్క నిష్ఠని అన్నిటిని వదిలేసి రాత్రి దాకా ఎంతో మందిని హింస పెట్టడం బాధ పెట్టటం ఆ అన్ని రకాల చెడు అలవాట్లు యమ యమధర్మరాజు గారి యొక్క లోకంలో చిత్రగుప్తుడు మొత్తం బుక్స్ అన్ని రాసేసి 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 అలసిపోయి పెన్ను పేపర్ పక్కన పెట్టేశాడట వీళ్ళు చేసే పాపాలు అటువంటి జగాయి మదాయిని కూడా ఉద్ధరించారు నిత్యానంద ప్రభు ఇంకా చైతన్యం ప్రభు హరినామాన్నించి కాబట్టి ఆ విషయం గురించి ప్రస్తావన చేస్తున్నారు చూడండి ఆ దిన హరినామే ఉద్ధారిలో తర సాక్షి జగాయి మాదాయి తర్వాత చిట్ట చివరి శ్లోకాన్ని అంటున్నారు హాహాభు నందరో నా కరో హే ఏ బో ఇక్కడ అంటున్నారండి హాహా ప్రభు నందసుత ఓ నందసుత అంటే కృష్ణుని కీర్తన చేస్తున్నారనమాట హాహా ప్రభు నంద వృషభానుసూత సుత వృషభానుసూత వృషభానుసుత ఎవరు చెప్పండి కమెంట్ బాక్స్ లో నందసుత కృష్ణుడు వృషభానుసుత ఎవరు కరెక్ట్ శ్రీమతి రాధారాణి కృష్ణుడి యొక్క నంద నందమహారాజ్ ఇంకా అవుతే రాధారాణి యొక్క తల్లిదండ్రులు వృషభాను కీర్తిద అది ఇక్కడ మన ఆచార్యులు చాలా స్పెసిఫిక్ అండి ఎలా మనం భగవంతుని ఆశ ఎలా కృప లభించడానికి వాళ్ళకి మొత్తం తెలుసు ఆహా ప్రభు నందసుత వృషభాను సుతయుత ఆయన ఒక్కడొస్తే మనకి గ్యారంటీ లేదు కానీ వృషభాను నందిని అయిన శ్రీమతి రాధారాణితో ప్రాటొచ్చారనుకోండి తప్పకుండా కృప వెనకాల శ్రీమతి రాధారాణి ఇంకా శ్రీకృష్ణుడు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళని రాధారాణి పక్కనుంది అని అంటే మనకి కృప రావటం తప్పమే మనం జపం చేస్తున్నారు పడుకున్నాం అనుకోండి కృష్ణుడు చూసావా ఇలా పడుకుంటున్నాడు చూసావా జపం చేస్తూ రాధారాణి అంటుంది కదా నీ పేరే చేస్తూ జపం చేస్తున్నాడు కదా నీ పేరు చేసినందుకే వాడు పడుకుంటున్నాడు అది వాడిలో దోషం కాదు నీలో దోషం కానీ కృష్ణుడికి కొద్దిగా ఇది చేసి మన పైన ఎటువంటి కోపం కూడా రాకుండా రాధారా మన పైన కృప చూపిస్తుంది అందుకే మనం రాధాకృష్ణుల్ని ఆశ్రయిస్తాం ఇది మన తత్వం ఆచార్యులు శ్రీల దాస్ ఠాకూర్ మన గౌడియ వైష్ణవ ఆచార్యానికి ఒక దీపం వారు అందుకే వైష్ణవ అనేది మన సాంప్రదాయానికి ప్రాణం కాబట్టి ఇక్కడ ఎంత కేర్ఫుల్ గా ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి వృషభాను సుత రో రో వో కరుణ రాధారాణితో పాటు ఉన్న కృష్ణుడు మనకి ఇవ్వగలుగుతారు కాబట్టి హహా ప్రభునంద సుత వృషభాను సుత జుత కరోనా కొరో వారో తర్వాత అంటున్నారు నరోత్తమదాస కోయ్ నరోత్తమ దాస్ అంటున్నారు అనమాట నాతహేలో రంగాపాయ్ తుమా బీనా కే ఆచే అమారా ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి ఆ ఏమంటున్నారంటే ఇక్కడ నరో తమ దాస కోయిరంగా పాయి తోమా కేమార అయ్యా నరోత్తమదాస్ ఠాకూర్ని మీరు నన్ను దూరంగా పంపించేయకండి నరోత్ దాస్ ఠాకూర్ భగవంతుడితో ప్రార్థన చేస్తున్నారు మీ ఎర్రటి శ్రీపాదాల దగ్గర భగవంతుడి యొక్క శ్రీపాదాలు అంటే ఎర్రగా ఉంటాయట అండి వాటిపైనంతా కూడా కాషాయ రంగు ధూళి ఆ శ్రీపాదాల వైపు ఉంటుందట ఆ ఎర్రటి శ్రీపాదాల దగ్గర నుంచి మమ్మల్ని దూరంగా పంపించేసాయి ఎందుకు అని అంటే అయ్యా నువ్వు తప్ప నాకు జీవితంలో ఎవరున్నారు నరోత్తమ నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు చూడండి ఇక్కడ నరోత్తమ స్టాకురు ఎంత వినయంగా స్వామికి నివేదన చేస్తున్నారు చూడండి ఇది ధైన్యత ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి రాధాకృష్ణులకి ప్రార్థన చేయాలి మీ యొక్క నుంచి ఇన్ని జన్మ జన్మాంతరాలు గడిచిపోయాయి మానవ జీవితంలో అనుకున్న ఏ జీవితంలో మానవ జీవితం కాదండి ఎన్నో లక్షల కోట్ల జీవరాశులలో తిరిగి 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 అనేక కోటి బ్రహ్మాండ యోనులన్నింటినీ కూడా మనం చూసేశాం చిట్ట చివరికి మానవ జన్మ లభించింది ఒక్క జీవితం అయ్యా నీకు ఇస్తా నువ్వు తప్ప నాకు ఇంక లేరు కే ఆచే ఇది అద్భుతమైన కీర్తన హరి హరి బిఫలే గవ అయ్యను రాధా కృష్ణ నా బజీయ జానీ ఇక విషయం తెలుసా ఒకసారి శ్రీల ప్రభుపాదల్ వారిని అడుగుతారన్నమాట వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ అండ్ ప్రభుపాదల్ వారు ఈ పర్టికులర్ వైష్ణవ గీతం నాకు చాలా ఇష్టము అని చెప్పాను హరి హరి విఫలే జనమగవాయు మనుష్య జనమపాయ రాధాకృష్ణనాభియ్య జానీయ సునీయ సునీయల్ కాబట్టి మనందరికీ కూడా ఇంత మంచి భగవన్ నాభం లభించింది ఇంత చక్కటి ఆ సాంప్రదాయంలో మనం చక్కగా రాధాకృష్ణుల యొక్క సేవ చేసుకునే అవకాశం లభించింది కాబట్టి ఎవ్వరూ కూడా దీన్ని పోగొట్టకుండా చక్కగా భగవంతుణ్ణి ఆశ్రయించి చక్కగా భగవంతుడి యొక్క సేవలో సీరియస్ అవి ముందుకెళ్ళాలి అని ఆ రాధాకృష్ణుడి యొక్క శ్రీచరణాలను పట్టుకొని మనందరం ప్రార్థన చేద్దాం తుమా కే ఆహా ప్రభు చేద్దాంందసు వృషభుత కరుణే బారో అని స్వామికి నివేదన చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे रामा हरे रामा राम रामा हरे हरे श्री राधा श्याम सुंदर भगवान की श्री लनरोत्तम दास ठाकुर प्रभुपाद श्री गोलोके नाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की श्रील प्रभुपाद अनंतकोटिवैष्णवभक्त की अनंत जय जय श्री राधे